హీరో హీరోయిన్ల సినిమాలో ఎవరైనా తీస్తారు కానీ రాజుల కాలం మనుషులతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్ సో లెట్స్ వెల్కమ్ దెం అది రాజుల కాలం అటిట్ చేసి ఎలాగైనా సరే కాళ్ళ వేలపడి ఆ రాజు కుటుంబాన్ని ఒప్పించి వాళ్ళతోనే షార్ట్ ఫిల్మ్ తీస్తాను నన్ను ఆశీర్వదించండి ఆర్టిస్ట్ వచ్చేయండి ఆర్టిస్ట్ కమాన్ మర్చిపోయా వాళ్ళ భాషలోనే పిలవాలి కళాకారులారా విచ్చేయుడి స్వామి మీ కత్తికి తుప్పు పట్టి చాలా కాలమైనది ఇప్పుడు అది తీసి ప్రయత్నము వ్యర్థము కదా దేవి ప్రయత్నించుట మానవ ధర్మము మాతా పిత అపుతరా మీ అతిక ప్రసూడు ఇదండి అతిక పితుపితు కాదురా అతిక ప్రసంగములు అమ్మా అమ్మా మీ రాత నేను మొదలు పెడతా నేను సిద్ధంగా ఉన్నాను అదేంటి చెరికత్య నేను ఎప్పుడు రెడీగా ఉన్నావు అంటే లేదని చెప్తావు అనగంటే ఆపండి ఈ నాపి చాలా కాలమైనది మీరు ఆపితే నేను నా షార్ట్ ఫిల్మ్ ని స్టార్ట్ చేస్తా అనగా షార్ట్ ఫిల్మ్ అంటే లఘు చిత్రం మీరు ముందే చెప్పిన ఎడల మేము లాగులు కుట్టించదము కదా లఘు చిత్రం అంటే లాగు చిత్రం కాదండి నాకు అలా అయినా ఓకే యువరాజ గారు మీరు ఒప్పుకున్నారనుకో నా సినిమాలు మీరే హీరో ప్రతిదానికి అనగనకండి పానకంలో పుడకలాగా హీరో అంటే మీరే నా కథా నాయకుడు కుర్ర కుంక వాడు కథానాయకుడు ఏంటి నేనైతే బాగా చేర్చుతను మీరేమి చేసేదో నాకు తెలుసు కానీ మీరు వెనక్కి రండి మీకు ఒక డైలాగ్ ఇస్తా డైలాగా డైలాగ్ అంటే ఒక సంభాషణ ఆ సంభాషణ ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పవలెను ఇది నేను తీసుకెళ్లి మా కాలంలో పోస్ట్ చేసేదాను ఉత్తరం ఉత్తరం డైలాగ్ ఏంటంటే మా అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన డైలాగ్ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా ఇది మీ డైలాగ్ రెడీ లైట్స్ ఆన్ కెమెరా రోలింగ్ యాక్షన్ యాక్షన్ ఇప్పుడు మీ భాషలో చెప్తాను ద్వీపములారా వెలుగుము దృశ్యపేటిక తిరుగుము నటన వృక్షం పిల్లే కదా అని వెక్కిలించలుచో నీ కంట తెగ నరకదా ఈ డైలాగ్ కాదు యువరాజ ఇంకొక డైలాగ్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు ఎవడు మాదితే సర్రం తిర్రం తిరుగుతుందో వాడే పల్లమగాడు చూచితిరా మన పుత్రుడిని ఎంత ఎదిగిపోయినాడు ఎవరి పుత్రుడు తెలిసిపోయినదా స్వామి నేననేది అది కాదే మురుకురా వాడు నా పుత్రుడు అని చెప్తున్నాను అట్లనే అనుకున్నాడు స్వామి అనుకున్నాడా అది మీ లఘు చిత్రములలో ఇరువురున చుమ్మన సన్నివేశములు ఏమి కలవా ఇది కాదు యువరాజ మంచి డైలాగ్ వాడు పోతే వీడు వీడు పోతే నేను నేను పోతే నా అమ్మ మొగుడు అంటే ఎవడైనా ఎగబడితే ఇది డైలాగ్ అతగాడు పోతే ఇతగాడు ఇతగాడు పోతే అతగాడు అతగాడు ఇతగాడు కాకపోతే నా మాత పితగాడని ఎవడైనా ఎగబడితే మీ అబ్బాయి ఎలాగూ చేయలేకపోతున్నాడు మీరైనా ఒక డైలాగ్ చెప్పండి మహారాజా తప్పకుండా మహారాణి చెప్పుతాను కాసుకో చెప్పు డైలాగ్ ఏంటి నీకు ఈగో నీ బాడీలో ఉంటుందేమో నాకు నా చుట్టూ వైఫై లా ఉంటుంది ఇది మహారాజా దర్శక ఈగో అనగా
కాచుకును. ఆ నటనా నీకు అహం నీ దేహంలో ఉండునేమో. వైఫ్ అయి అనగా వైఫ్ అయి ఆ భార్య కన్ను. కానీ నా భార్యమణి నేత్రములు ఎప్పుడూ నా చుట్టూనే తిరుగుతూ ఉండును. ఎలా చెప్తిని మహారాణి? సగం మీరు చెప్తిరి, సగం మీరు చెప్తిరి, ఏదైనా సగం సమగానే చెప్తిరి. దర్శకుడా, మీ లఘు చిత్రములలో ఇరువురున చుమ్మన సన్నివేశములు నా షార్ట్ ఫిల్మ్ కి ఒక డాన్స్ కావాలి. యువ రాజా, మీరు ఒక డాన్స్ స్టెప్ వేస్తారా ప్లీజ్ నా కోసం? డాన్సా? అనగా డాన్స్ అంటే నృత్యం. నిజమా? నృత్యంలో మా వాడు బాగా చేయడు. ఆహా, అయితే నాకు ఒక మూన్ వాక్ స్టెప్ కావాలి. మూన్ వాక్? మూన్ వాక్ అంటే చంద్రుణ్ణి మీద నడక. అంటే ఇప్పుడు మేము చంద్ర మండలంకి వెళ్ళవలనా? అవసరం లేదు, ఇక్కడే చేయవలను చాలు. ఎలా చేయవలను? ఎలా అంటే ఇలా పట్టుకుని ఇంత చెండాలమ్మ కాకుండా బాగా చేయవలను. మాత పెద్ద సిద్ధమేనా? సంసిద్ధం. కానివ్వండి మరి. అలా కాదు, మీ ఒక్కరు చేయాలి. వాళ్ళిద్దరేంటి? నా ఒక్కడి వెళ్ళనా? ఎలా సాధ్యం అప్పితో? నీ వల్ల సాధ్యమవుతుంది పుత్ర. అదేలా పితో? చెప్తాను రా. ఇప్పుడు నువ్వు గోశాలకు వెళ్ళావు, కింద ఏమున్నది? గోమయము. ఆ గోమయం నీ పాదములతో తొక్కితివి. దర్శకుడా, దర్శకుడా. ఏమిటే? నాకు చుమ్మనపు సీన్లు కావాలి. చుమ్మనం అంటే ఏంటి? చుమ్మనం అంటే ముద్దులు. నువ్వు అప్పటి నుంచి అడిగింది దాదా. నేను ఇంకేదో అనుకున్నాను. నేను రెడీ. దర్శక, ఒక్క క్షణం. ఏంటో? ఆ చుమ్మనపు సీన్లు నేను బాగా నటించదను. మీరు నటించగలరు అంతే, జీవించలేరు కదా. పక్కకి జరగండి. నన్ను పక్కకు గెంటుతావా? స్వామి, ఎన్నాళ్ళకి నీ కద్దము పని చేయుచున్నది రాజా? నాకు కొత్తగా ఉన్నది. మహారాజుకే చుమ్మనమ్మ సీను లేనిది చిత్రం ఒక చిత్రమేనా? విచిత్రమ కాకపోతేను మంచి ఐడియాతో వచ్చావు వెంకీ. టైం మిషన్ లో వెనక్కి వెళ్ళటం అనేది మంచి ఐడియా. బాగుంది వెంకీ. థ్యాంక్ యూ సార్. నాకు మళ్ళీ తిరిగి రాజుగారి కత్తి పనిచేయటం అనేది ఒక శుభ సూచకం. బాగుంది, సరదాగా ఉంది, గుడ్. రోజా గారు, చుమ్మనం సీన్ లేని సినిమా ఒక సీనేనా? ఒక సినిమానేనా? ఏంటది? చుమ్మనప సీన్ లేని చిత్రం ఒక చిత్రమేనా? విచిత్రం కాకపోతే సూపర్, చాలా బాగుంది. మా ఫ్యామిలీకి ఒక వింత వ్యాధి ఉందండి. నువ్వు ఏ విషయానైనా పదే పదే మాకు తెలియకుండా రిపీట్ చేస్తూ ఉంటామండి. సరేలే గాని, మన పుత్రరత్నం వేడే నాన్న బిట్టు. మళ్ళీ రిపీట్. అమ్మా నాన్న ఎత్తుకండి. రిపీట్ అయింది అనుకుంటా. ఈ రిపీట్ మాత్రం నావాలి కదండి. అయినా తప్పు వారిది కాదే. రోజా గారు, ఎవరైనా బంగారు కొండను కంటారు. ఇది బంగారాన్ని ఒంటి మీద వేసుకొని ఇదిగో ఈ కొండను భూమి మీదకి వేసింది. నేను నమ్ముకుంటే ఈ కొండ కూడా వచ్చేది కాదు. అటెన్షన్ సైంటిస్ట్స్, అబౌట్ టార్క్. శేషు, అబౌట్ టర్న్ అంటే వెనక్కి తిరగాలి శేషు. ఇలా తొంగి చూసి కింద చూడటం కాదు శేషు. సారీ సార్. 20 సంవత్సరాల నుంచి సారే చెప్తున్నావు, అర్థమైందా? బార్డర్ లో జవాన్ అంటే బాడీ గార్డ్ లా ఉండాలి శేషు. నువ్వు బార్డర్ లో బఫన్ లా ఉన్నావు. తలదించుకోవడం కాదు, నీ గల్లీకి 20 సంవత్సరాలు ఉంది. ఇప్పటి వరకు ఒక బుల్లెట్ అయినా వాడావా నువ్వు? అవకాశం రాలేదు సార్. అవకాశం రావడానికి ఏదైనా సినిమా ఛాన్స్ అనుకుంటున్నావు శేషు? అటు యుద్ధం జరుగుతుంటే నువ్వేమో ఇటు తిరిగి గన్నికి గాలం కట్టి మడుగులో చేపలు పడతావు. అందరూ లేడీ ఆర్మీస్ ఉన్నారేంటి? వాళ్ళ దేశంలో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ సార్. ఎంత బతుకు బతికి ఆడవాళ్ళ మీద యుద్ధం చేయాలి. అవును, దీనికంటే చెర్లు చేపలు పట్టుకోవడం బెటర్. నాగబాబు, వచ్చే జన్మండి ఉంటాయా? అబ్బాయిలా పుట్టకూడదండి, ఒక కుక్కలా పుడతాను. సుధీర్లా పుట్టొచ్చుగా, నేను చెప్పింది అదే. పరిసో.
బెల్లం అంటేనే ఇష్టం. నీకు బెల్లం అంటే ఇష్టమేనమ్మా. డాన్స్ చేసినప్పుడు కొంచెం కూర్చొని అటు చూస్తే అర్థమైందా? ఏంగా, నీ చిన్నప్పుడు డాన్స్ చేస్తావు, నీ జిడ్నీలు తల్లి మీ తాత పోయాడు.